మనకి జాన్సన్ నుండి ముక్తదాం తీసుకొచ్చారు కదా బస్సెస్ అన్ని కింద ఆపేస్తారన్నమాట అక్కడ నుండి ఈ రూట్ ద్వారా మనం పైకి వెళ్ళాలి మనకి ఒక వన్ కిలోమీటర్ వరకు మామూలుగా నడవాలి మేము వెళ్ళేటప్పుడు అయితే క్లైమేట్ చాలా బాగుంది మాకేమీ స్కి స్కిడ్డీగా అలా ఏమీ లేదు నార్మల్గా ఉంది క్లైమేట్ కూడా కొంచెం ఎండగా ఉండడం వల్ల మాకు అంత ప్రాబ్లం అనిపించలేదు మేము వేసుకున్న స్వెటర్సే మాకు హీట్ వచ్చేసాయి యాక్చువల్లీ ఇలా కొంచెం ముందరకు వెళ్ళగాలనే మనకి అక్కడ ఎవరైనా నడలేని వాళ్ళు ఉంటే వాళ్ళకి గుర్రాలు ఉంటాయి పర్ హెడ్ త్రీ హండ్రెడ్ తీసుకుంటున్నారు నేపాలీ కరెన్సీ ఇండియన్ కరెన్సీ అయితే కొంచెం ముందుకెళ్తే టూ హండ్రెడ్ తీసుకుంటున్నారు స్టెప్స్ దగ్గరికి వెళ్ళేటప్పటికైతే టూ హండ్రెడ్ కొంచెం డౌన్లోనే అయితే త్రీ హండ్రెడ్ తీసుకుంటున్నారు ఓన్లీ వన్ వేకే డోలీస్ కూడా ఉన్నాయి అవి అయితే థౌజండ్ రూపీస్ తీసుకుంటున్నారంట డోలీ అంటే మనకి చైర్ లాగా అలా ఉండదు స్ట్రెచర్ లా ఉంటుంది సో ఈ దారి మధ్యలో మనకి ప్రసాదాలు ఇలాగ దండలు శాలిగ్రామాలు ఇవన్నీ కూడా అమ్ముతారు మేమైతే నడిచి వెళ్ళిపోయాం అందరం కూడా ఎక్కువ మంది ఉన్నాం కదా సరదాగా మాట్లాడుకుంటూ అలా నడిచేసాం ఈ షాపింగ్స్ అన్నీ చూసుకొని దారిలోని ఇవి దండలు ఇవన్నీ ఉన్నాయి కదా ఇవన్నీ చూసుకొని అలా నడుచుకొని వెళ్ళిపోయాం వెళ్ళడానికి రావడానికి ఒకటే రూట్ మాట ఇక్కడ నుండి మనకి మెట్లు స్టార్ట్ అవుతాయి ఈ శాలిగ్రామం దండం పెట్టుకొని మేము మా మెటల్ జర్నీ అయితే స్టార్ట్ చేసాము ఒక త్రీ స్టెప్స్కి వల్ల గ్యాప్ ఇచ్చి త్రీ స్టెప్స్ అలా ఉన్నది ఇలా ఒక టూ హండ్రెడ్ స్టెప్స్ అయితే ఇవే ఉన్నాయి తర్వాత మెయిన్ ఎంట్రన్స్ వస్తుంది మేమైతే హో హాట్ వాటర్ అవి పట్టుకొని వెళ్ళాము అంటే పిల్లలకి స్నానం చేయించినాక ఫ్లాస్కులో హాట్ వాటర్ కొంచెం వేడి వేడి నీళ్ళు తాగిపిస్తే బాగుంటుందని ఇక ఇది మెయిన్ ఎంట్రన్స్ ఇక్కడ నుండి ఒక్కొక్క స్టెప్ ఉంటుంది కొంచెం వే ఉంటుంది స్టెప్ వే అలా ఉంటుంది ఇదే మెయిన్ ఎంట్రన్స్ ముక్తిధామ్కి ఇక్కడ నుండి ఒక ఆల్మోస్ట్ ఒక హండ్రెడ్ స్టెప్స్ ఉంటాయి కాకపోతే మనకి ఎక్కువ స్టెప్స్ అనిపించదు ఒక స్టెప్ ఉండి కొంచెం డిస్టెన్స్ నడిచి మళ్ళీ స్టెప్ అంటే రిలాక్సింగ్గా ఉంటుంది అలాగే దారులు ఇలా గంటలు అవి ఉంటాయి పిల్లలు అవి కొట్టుకుంటూ గంటలు కొడుతూ కొంచెం అలా ముందుకెళ్ళారు ఇటు నుండి హాట్ వాటర్ వెయిట్ అయితే అటు నుండి వన్ నాట్ ఎయిట్ జలధార వాటర్ మోసుకొని వచ్చాం మాకు లగేజ్ లక్కీగా ఆ రోజు చాలా ఎండగా ఉండడం వల్ల మాకు స్నానాలు చేసినంత ప్రాబ్లం అనిపించలేదు కానీ వాటర్ మట్టికి చాలా కూల్గా ఉన్నాయి అక్కడ చాలా ముసలి వాళ్ళు కూడా ఎంత ఈజీగా ఎక్కువ వాళ్ళు చూసి మనం ఇన్స్పైర్ అయ్యి ఇంకా మనం ఎక్కాలి అన్న ఫీల్లో మనం ఫాస్ట్ ఫాస్ట్గా ఎక్కవేస్తాం ఇదే ముక్తిదాన్ టెంపుల్ ఇది పాప్కుండ్ పుణ్యకుండ్ అని రెండు ఉంటాయి పౌండ్స్ అలాగే టెంపుల్కి సైడ్న ఇలాగ వన్ నాట్ ఎయిట్ జలదారులు వస్తాయన్నమాట అన్నమాట ఇందులో స్నానం చేయాలి మేము వట్టి వేరు తల మీద పెట్టుకొని నడుచుకొని వెళ్ళిపోయాము నిజంగా మాకు క్లైమేట్ మటుకి చాలా ఎండ రావడం వల్ల ఒక ప్లస్ పాయింట్ అయింది మేము చేయగలిగాము ఆ టైంలో కూడా మాకు కూల్ అనిపించేసింది అంటే చాలా వణుకొచ్చింది వాటర్ ఈ జలదార కంటనే మనం ఈ పాపకొండ పుణ్యకొండలో మట్టికి వాటర్ పెడితే కాళ్ళు అన్నీ మట్టికి మనకి గడ్డ కట్టేసినట్టు అయిపోయాయి మా ఓడైతే గోల గోల పెట్టేశాడు షర్ట్ కూడా లేదు కదా వాడికి బలవంతంగా తీసుకొని వెళ్ళిపోయింది వాడి కోసం నేను మొలగడానికి అవ్వలేదు జస్ట్ వాటర్ జల్లుకొని ఇంక ఫాస్ట్ ఫాస్ట్గా వస్తుందన్నమాట ఇలా రెండు కొండల్లో కూడా మేము స్నానం చేసేస్తే నీళ్ళు జల్లేసుకొని బయటకు వస్తాం అలాగే పిల్లలు అందరూ చేస్తారు మా వాళ్ళందరూ అలాగే ముక్తిధాం లోన టెంపుల్లోని లెఫ్ట్ సైడ్ మనకి ఇలాగా పెద్దలకి దీపాలు వెలిగించుకోవచ్చు పెద్దల పేరు చెప్పి ఒక్కొక్క దీపం హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు అలాగే మేము అందరి పేరున వెలిగించాం మా ఫ్యామిలీ మెంబర్స్ అందరి తరఫున ఒకటి మీకు ఒకటి అందరికీ పెద్దలందరికీ వెలిగించి మేము మా ముక్తిధామ్ యాత్ర కంప్లీట్ చేసాం అక్కడితో అండ్ నెక్స్ట్ అక్కడ కొంచెం ముందు బుద్ధిజం కొంచెం ముందరనే బుద్ధ స్టూపా అవి ఉన్నాయి అవి కూడా నెక్స్ట్ వీడియోలో చూద్దాం